బ్యాక్ టు 19th century. ఎటువంటి ఇండస్ట్రీ అయినా బాంబే, మద్రాస్, కలకత్తా ఈ నగరాల్లోనే పునాదులు లేపుతాయి. భారతదేశంలోనే టాప్ ఇండస్ట్రియల్ ఏరియాస్ బాంబే, మద్రాస్, కలకత్తా. ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వలన అభివృద్ధి అక్కడ మాత్రమే జరిగేది. ఆ ప్రాంతాలకి దూరంగా ఉండటం వలన మనం పండించిన పంటలకి గిట్టుబాటు ధర అందేది కాదు. వచ్చే ఆదాయం మొత్తం ట్రావెలింగ్ కి, లేబర్ ఎక్స్పెన్సెస్ కే సరిపోతాయి. అదే ఇండస్ట్రీ మన తెలుగు రాష్ట్రంలో ఉంటే రైతుకి ఎంతో లాభం చేకూరుతుంది. ఒక్క రైతుకే కాదు, పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఉద్యోగాల రూపేణా, ప్రభుత్వానికి పన్ను రూపేణా ఇలా ఎన్నో ఉపయోగాలతో ప్రాంతం అభివృద్ధిలోకి వస్తుంది. అందుకే ఈ వీడియోలో మన ప్రాంతం అభివృద్ధికి కారణమైన ఆంధ్ర షుగర్స్, దాని వెనక ఉన్న మహనీయులు స్వర్గీయ శ్రీ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడబోతున్నాను. హరిశ్చంద్ర ప్రసాద్ గారు 28 జులై 1921 మన తణుకులో జన్మించారు. ఆయన ఇక్కడ జన్మించడమే మన అదృష్టమేమో. ఈ ఫ్యాక్టరీలన్నీ మన ప్రాంతానికి దూరంగా ఉండటం వలన వచ్చే నష్టాలు, మన ప్రాంతంలోనే ఉంటే కలిగే ఉపయోగాలు, ఈ వ్యత్యాసాలన్నీ గమనించిన హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆయన పుట్టిన గడ్డపైనే 1947లో ఆంధ్ర షుగర్స్ని స్థాపించారు. మన గోదావరి పేరు ప్రఖ్యాతులని తారాస్థాయికి ఎక్కించారు. మన భారతదేశంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 18th century అయితే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1947 అని చెప్పుకోవచ్చు. అందుకే హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఆంధ్ర బిర్లా అని పిలుస్తారు. దీని ద్వారా మన ప్రాంతంలోని ఎంతో మందికి ఉపాధి లభించింది. మనం ముందు మాట్లాడుకున్న ఉపయోగాలన్నీ అమలయ్యాయి. మన గోదావరి భూమి విలువ పెరిగింది. ఈ ప్రస్థానం ఒక్క షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ తో ఆగలేదు. మనం ఇప్పుడు చెత్త నుంచి సంపద అని ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్స్ వేస్తున్నాం, కానీ ఈ కాన్సెప్ట్ని 19th century ఆంధ్ర షుగర్స్ గ్రూప్ అమలుపరిచారు. షుగర్ తయారీ తర్వాత బయటికి వచ్చే వేస్ట్ ప్రొడక్ట్ ఉంటుంది కదా, దాని నుంచి మొలాసిస్ అనే రసాయనాన్ని వేరు చేస్తారు. ఈ కెమికల్ని ఎరువుల తయారీకి ఉపయోగిస్తారు. దీని ద్వారా అప్పటి వరకు దిగుమతి చేసుకోవడం వలన ఎక్కువ ధరకు మాత్రమే లభించే ఎరువులు మన ప్రాంతంలోనే తయారీ కావడం వలన మనకి కొనుగోలు ధరకి అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఆంధ్ర షుగర్స్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ రంగాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆంధ్ర షుగర్స్ గ్రూప్ తణుకులోనే కాకుండా కొవ్వూరు, గుంటూరు, తదువై లాంటి ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఇదంతా పక్కన పెడితే మన దేశ పేరు ప్రఖ్యాతలని అంతరిక్షం వరకు తీసుకువెళ్లిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి కావలసిన రాకెట్ ఫ్యూయల్ని మన ఆంధ్రప్రదేశ్లోని మన తణుకులోని ఆంధ్ర షుగర్స్ అందిస్తుంది. ఈ విషయం తెలుసుకున్నాక లోపల ఏదో తెలియని ఎమోషన్ వస్తుంది కదా, నాకు ఫస్ట్ టైం విన్నప్పుడు అలాగే అనిపించింది. అరే, ప్రపంచం మాట్లాడుకునే ఇస్రోకి మన తణుకు నుంచి ఫ్యూయల్ వెళ్తుందా? ఇన్నాళ్ళు తెలుసుకోకుండా ఏం చేశా? అంతే కదా, వేర్ ఇన్ ఇండియా ఈజ్ ద ఫ్యూల్ ఫర్ రాకెట్ డెవలప్డ్ అని కొడితే బై ఆంధ్ర షుగర్స్ ఇన్ తణుకు అని కనపడితే గర్వంగా ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సంస్థ స్థాపించి ఇన్నేళ్లైనా ఉద్యోగుల దగ్గర నుంచి సంస్థపైకి ఒక్క స్ట్రైక్ కూడా రాలేదంటే ద మ్యాన్ బిహైండ్ దిస్ లెగసీ, ద లీడర్ శ్రీ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి గొప్పతనం తెలుస్తుంది. కేవలం ఆంధ్ర షుగర్స్, ఆంధ్ర పెట్రోకెమికల్సే కాదు, హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FAPCCIకి ప్రెసిడెంట్గా ఆయన సేవలు అందించారు. వ్యాపార రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. 1946 నుంచి 1955 కాలంలో ఆయన ఏపీ కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీగా విధులు నిర్వహించారు. 1955 నుంచి 1961 మధ్య కాలంలో 2 సార్లు తణుకు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఆ తర్వాత అన్న NTR తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత TDPలోకి వచ్చారు. 1981లో ఆయన ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది తణుకు మున్సిపాలిటీ అయ్యారు. వీటితో పాటుగా ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలకి బీజం వేశారు. ముల్లపూడి వెంకట రమణమ్మ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇన్ తణుకు పేరు మీద ఎంతో మంది అవసరాలను తీర్చారు. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, SMVM పాలిటెక్నిక్ కాలేజ్ తణుకు ద్వారా విద్యారంగంలో కూడా వారి అడుగు మోపారు. ఈయన సేవలను గుర్తించిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు తల్లి అవార్డు ద్వారా పురస్కరించుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్తో గౌరవించింది. ఇలా ఆయన సేవలకు గాను, ఆయన సుదీర్ఘ ప్రయాణానికి గాను ఎన్నో అవార్డులు వచ్చాయి. September 3, 2011 90 ఏళ్ల వయసులో ద గ్రేట్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు మరణించారు. ఆయన ఫిజికల్గా మన దగ్గర లేకపోయినా ఆయన అందించిన విలువలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. హోప్ హిజ్ లెగసీ కంటిన్యూస్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. ఇలాంటి మరెన్నో గొప్ప విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.